నమస్కారం. ప్రజెంట్ ఇవాళ మనతో పాటు ఫిట్నెస్ ట్రైనర్ విఎన్ఆర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడేది సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్లో ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళు అంటే ఫిజికల్గా బాగానే ఉండి కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తూ వాళ్ళు ఆ ట్రైనింగ్లో ఆల్సో వాళ్ళు మ్యాండేటరీగా ఫుడ్ కూడా చాలా తక్కువగా తీసుకుంటూ ఫిజికల్గా ఎక్కువగా వర్కౌట్స్ చేస్తున్నా కూడా వాళ్ళకి స్ట్రోక్స్ లాంటివి లేదా సడన్గా పడిపోవడాలు ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే అలాంటి వాళ్ళకి ఇంత ఫిజికల్ ట్రైనింగ్లో ఉన్నా కూడా వాళ్ళకి ఎలా వస్తున్నాయి ఈ స్ట్రోక్స్ అనేటివి? ఎస్, అంటే రీసెంట్గా చాలా కూడా చూసాం మనం, కోవిడ్-19 ముందు కూడా చూసాము. ఏ అయితే పోలీస్ సెలక్షన్స్కి పార్టిసిపేట్ చేసిన క్యాండిడేట్స్లో చాలామంది చనిపోతున్నారు. సో దీనివల్ల డిపార్ట్మెంట్ 5K రన్ కాస్త ఇంకా తగ్గించేసేసింది. సో ఈ తగ్గటం వల్ల వీళ్ళు ఇంకా సీరియస్నెస్ లేదు. ఇక్కడ ఇంకోటి ఆ చనిపోయిన విషయం అన్నారు చూసారు, ఇక్కడ వాళ్ళకి ఆ చనిపోక ముందు హార్ట్ అటాక్ లేదు ఆ పర్సన్కి. ఇంకోటి అలా చాలా తక్కువ మందే జరిగింది, బికాజ్ దేర్ ఈజ్ నో ప్రాక్టీస్. వాళ్ళకి అసలు ప్రాక్టీస్ లేదు, ఏముందలే అని కేర్లెస్నెస్. ఇంకోటి 10 మంది బాగా ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకొక అతను ఎవరికైనా 11th పర్సన్ ఒక వచ్చిన యాడ్ అవుతాడు. ఏది ప్రాక్టీస్ చేసేటప్పుడు వీళ్ళు ఏముందలే 10 మందితో మీతో పాటు తీసుకెళ్ళిపోతాం చాలా ఈజీ అని చెప్పేసి అతన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది దాంట్లో. కానీ ప్రాక్టీస్ తక్కువే. ఇప్పుడు సడన్గా ఒక 3 మంత్సే ఉంది, 1 మంతే ఉంది ప్రాక్టీస్. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఎస్ఐ సెలక్షన్స్కి పార్టిసిపేట్ చేసినప్పుడు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఇక దగ్గరలో వచ్చేసేసింది, నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత కొంతమంది పెట్టుకుంటారు, అప్పుడు వచ్చి జాయిన్ అవుతారు వాళ్ళు సీరియస్గా. ఏముందో నేను పరిగెత్తగలనే ఓవర్ కాన్ఫిడెంట్లో వచ్చి జాయిన్ అయిపోతారు. సో వన్స్ ఇప్పుడు స్టార్ట్ ద ట్రైనింగ్, అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఒక సెక్షన్కి 100 మందిని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, 5K రన్లో ఇంతమంది దీన్ని క్రాస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు నేను సైకాలజీ చెప్తున్నా చూడండి, ఎగ్జైట్ అయిపోతారు. నేను చెప్పాను, కామన్ పీపుల్ నార్మల్గా ఉన్నప్పుడు మాత్రమే టెన్షన్ పడితే చాలా హార్ట్ అటాక్ వచ్చేస్తున్నారు. మీరు వైల్ రన్నింగ్లో రిథమాటిక్గా మీరు ప్రాపర్గా వెళ్తూ ఉండాలి. ఇన్హేల్ ఎక్సెల్ తీసుకుంటూ ఒక రిథమాటిక్ ట్రైనింగ్ ఉంది దానికి. వీళ్ళు అదేం లేదు, వీళ్ళందరినీ చూసి ఎంటైర్ మొత్తం నేను పరిగెత్తలేకపోతున్నానని ఎగ్జైట్ అయిపోతాడు. సో రన్నింగ్లో హార్ట్ బీట్ పెరుగుతుంది, మళ్ళీ దానితో ఎగ్జైట్మెంట్, టెన్షన్, ఇవన్నీ హార్ట్ ఇంకెంత స్పీడ్ తీసుకెళ్తుంది. ప్రెషర్ ఎక్కువ పడటం వల్ల అప్పుడు తను ఇన్హేల్ త్రూ నోస్ ద్వారా మౌత్ ద్వారా కూడా చేసేంత కాన్షియస్ ఉండదు తనకి. ఓపెన్ ఓవర్ మౌత్ చేసేసేసి పెద్దగా ఇన్హేల్ ఎక్సెల్ తీసుకుంటూ ఉంటాడు అని. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, ఈవెన్ ఫ్రాక్షన్ సెకండ్స్లో డ్రై అయిపోయి హార్ట్ ఆగిపోతుంది. షడన్ స్ట్రోక్, ఇది కార్డియాటిక్ అరెస్ట్గా అదేం కాదు, బికాజ్ ఆఫ్ ఇది వితౌట్ ఎనీ ట్రైనింగ్. ఇలాంటి వాటిలో రిస్క్ తీసుకోకూడదు అసలు. ఇంకోటి 5K అన్నప్పుడు పాపం ఆ పర్సన్కి ఎంత కిలోమీటర్ ఎంత దూరం వెళ్ళాలో కూడా తెలియదు. వీళ్ళతో పాటు వెళ్ళిపోవచ్చు, గుంపులో గోయిందని వెళ్ళిపోతున్నారు ఇక్కడ. లేదు, దీన్ని చాలా సీరియస్గా తీసుకొని అలాంటి పార్టిసిపేట్ చేసేవాళ్ళు చాలా ముందు నుంచే ట్రైనింగ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్కి ఎప్పటి నుంచి రాస్తూ ఉంటారో, కేవలం ఎగ్జామ్ అది, మరిది ఎగ్జామే కదా, విత్ ఫిజికల్ ఎగ్జామ్ యాడ్ అవుతుంది ఇక్కడ. అవును, అందువల్ల ఎప్పటి నుంచి ట్రైనింగ్ ఉండాలి, ఆ ట్రైనింగ్ ఉండాలి. ఒక ఎందుకంటే 5K అన్నప్పుడు ఓకే 20 to 25 minutes టేక్ టైం పడుతుంది, ఒక టేక్ టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు బాడీని రిథమాటిక్గా తీసుకువెళ్ళాలి అని వీళ్ళకి తెలియాలి. స్పీడ్గా పరిగెత్తేస్తే చాలా 5 కిలోమీటర్లు వచ్చేస్తే ఆ రౌండ్ తిరిగితే అక్కడ కనపడుతూ ఉంటుంది స్టాపింగ్ పాయింట్ అనుకుంటున్నారు చాలా మంది ఉన్నారు. మేము అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు, బికాస్ దేర్ ఈజ్ నో అవేర్నెస్. అంతకు అవేర్నెస్ ఉండదు కదా, నోటిఫికేషన్ పడుతుంది, ఎవరికి వాళ్ళ నియర్ బై గ్రౌండ్లోనో రోడ్ల మీద ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు వితౌట్ ట్రైనర్ వితౌట్ ఎనీ ఫుడ్. ఏమీ ఉండదు, ఫుడ్ ఉండదు, సరైన ప్రాపర్ ఫుడ్ తీసుకోరు, ట్రైనింగ్ చేసుకుంటూ ఉంటారు. సో నేనేం చేస్తానంటే ఈ అకాడమీలో ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా దీని మీద కొద్ది సీరియస్ యాక్షన్ తీసుకొని అలాంటి వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఇంకోటి చెప్తాను, సైకలాజికల్గా ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నాడు వాళ్ళు రన్నింగ్లో, ఒక స్పోర్ట్స్ పర్సన్లో. సో ఆ పేషెన్సీ ఉండాలి మనకి, ఇది లేకపోతే వల్ల చాలా జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా సార్, మనం ఓన్లీ నోస్ ద్వారానే తీసుకోవాలి, మౌత్ ఓపెన్ చేయకూడదు అని. అంటే మౌత్ ఓపెన్ చేయడం వల్ల మనకి తడి ఆరిపోతుంది. సలైవా, వి షుడ్ మెయింటైన్. అంటే నేను డైరెక్ట్గా ఇక ఎప్పటికీ నోరు తెరవకుండా ముక్కుతో చేయమని కదా అర్థం. మ్యాక్సిమం ఓకే. సో ఇప్పుడు మనకి 100%లో 70-80% త్రూ నోస్తోనే ఇన్హేల్ ఎక్సెల్ చేస్తూ ఉండాలి. ఓకేనా, ఇట్స్ టేక్ లాంగ్, లోపల నుంచి తీసుకుంటుంది. ఇది డైరెక్ట్ కదా, మనకు సలైవా ఉండాలి, లేకపోతే మనకి డిహైడ్రేట్ అయిపోయి వాటర్ అవుతుంది, హార్ట్ స్పీడ్గా కొట్టుకుంటుంది. వాటర్ తాగకూడదు, యూ కెన్ రిలాక్స్, కూల్ డౌన్ అయిన తర్వాత మాత్రం యూ కెన్ టేక్ ద వాటర్. అది కూడా కూర్చొని తాగాలి, నుంచొని తాగకూడదు. ఇప్పుడే చెప్పాను, మీరు నుంచొని గడగడ తాగుతున్నారు, హార్ట్ స్పీడ్ పెరిగిపోతూ ఉండదు. మీరు అదే కూర్చొని నిదానంగా ఒక్కొక్క సిప్పు నిదానంగా మింగుతూ తాగండి. ఎంత అది అప్పుడు చూడండి డిఫరెన్స్ ఉండి ఎలా ఉంటుంది.
ఆ పేషెంట్స్ తినేటప్పుడు తాగేటప్పుడు కొద్దిగా త్వరపడదు, అంత త్వరవద్దు, మీకు త్వరగా అట్లా పరిగెత్తద్దు, నిదానంగా చేయండి అని చెప్తాను. అంటే ఇప్పుడు నిల్చొని తాగడం వల్ల వాటర్ అనేది మనకి హార్ట్ కి డైరెక్ట్ టచ్ అవుతుంది. హార్ట్ కి సంబంధించింది కాదు ఇక్కడ, ఆక్సిజన్ కి సంబంధించింది. మన ఆక్సిజన్ లెవెల్స్ డిస్టర్బ్ అవుతాయి. చెప్పాను మాట్లాడిన సేపు మీరు తీసుకోలేరు, వాటర్ తాగినందుకు కూడా తీసుకోలేరు. ఇక్కడ విషయం అది కాదు, మీరు వాటర్ నుంచొని తాగటం వల్ల ఆ నుంచున్న సేపు హార్ట్ బీట్ స్పీడ్ పెరుగుతుంది. అవును, ఇఫ్ యూ క్యాన్, ఇఫ్ ఎనీ ప్రాక్టికల్ కావాలంటే ఇప్పుడు మీరు నుంచొని ఆ బాటిల్ వాటర్ బాగా గడగడగడ తాగేసేసేయండి. అప్పుడు దిగి తాగేసిన తర్వాత హార్ట్ కూడా ఇప్పుడు ఎందుకు కొట్టుకుంటుంది హార్ట్? మీరు అదే నిదానంగా కూర్చొని ఆ బాటిల్లో 4-5 సిప్పులు తాగండి చాలు, సరిపోతుంది, కూల్గా ఉంటుంది. ఎస్, ఆఫ్టర్ వేకప్ మాత్రమే ఎక్కువ ఇంటేక్ వాటర్ తీసుకోవాలి. ఆ మిగతా డే అంతా మీరు కొద్ది కొద్దిగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. లేదంటే ఎక్కువ వాటర్ తీసుకున్నా కూడా ఇంపాక్ట్ ఆన్ ది ప్రెజర్, ఎక్కువ లోడ్ పడుతుంది కిడ్నీస్ మీద. పొద్దున ఎక్కువ తాగాలి, మిగతా అంతా మీరు దాహం వేసిన అయిపోయినా కొద్ది కొద్దిగా ఓ బాటిల్ పక్కన పెట్టుకుని తాగుతూ గుర్తించుకోవాలి. ఐటీ ఎంప్లాయీస్ అయితే 3 లీటర్స్ సరిపోతుంది, ఎక్కువ వాళ్ళు ఎయిర్ కండిషన్లో ఉంటారు కాబట్టి విత్ ఏసీలో ఒక 3 లీటర్ సరిపోతుంది వాళ్ళు. కొద్ది యాక్టివ్ పర్సన్ బయట వెళ్ళి వర్కౌట్ చేస్తున్నారు, కొద్దిగా వెళ్ళి కొద్ది స్వెట్టింగ్ వస్తుంది మార్నింగ్, ఒక 4-4.5 లీటర్ సరిపోతుంది వాటర్. అండ్ ఆల్సో రన్నింగ్ మధ్యలో కొంతమంది అంటే బయట జిమ్లో కానివ్వండి, బయట కూడా వాకింగ్ అలా వెళ్ళినప్పుడు జాగింగ్స్ కానీ మధ్యలో వాటర్ తీసుకుంటూ ఉంటారు. ఎలా ఉండాలి? డిహైడ్రేట్ అవుతున్నప్పుడు యూ కెన్ సిప్ ద వాటర్, అంటే దాన్ని మీరు యూ కెన్ సిప్, చూడండి సిప్, మీకు ఇక్కడ తడి ఏదైతే సలైవా డ్రై అవుతుందో ఆ డ్రై కానినప్పుడు దాన్ని కవర్ చేయడం కోసం మాత్రం యూ కెన్ ఒక సిప్ ఆఫ్ ది డ్రాప్, ఒక సిప్ అంతే, ఒక సిప్ తీసుకుంటారు అంతే, అంతేగాని తాగేరు. ఓకే, అంటే కొంతమంది ఎక్కువగా తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తారు, కొంచెం టైం తీసేసుకొని. ఎక్కువ ఇంటేక్ తీసుకున్నప్పుడు వాటర్ ఏమవుతుంది మీకు అక్కడ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, స్లో అవుతూ ఉంటారు, మెల్లగా తగ్గిపోతుంది బాడీ. అంత ఇంటేక్ తీసుకున్నప్పుడు ఎట్లా, మరి మీరు అన్నం తిని వెంటనే తరగట్లేదు కదా, యాసిడ్ రిలీజ్ అవుతుంది, మూమెంట్ ఆగిపోతుంది, స్లో అయిపోతుంది మీరు మెల్లగా. అదే మీరు ఏదైనా తిని వేరే వర్కౌట్ చేయాలన్నా సరే అందుకు టైం కావాలి, యోగాలో కానీ ఎక్సర్సైజ్లో కానీ దానికంటూ ఒక టైం ఉంది. ఫుడ్కి ఒక టైం ఇవ్వాలి, దాని డైజెషన్ తర్వాత వర్కౌట్కి ఒక టైం ఇవ్వాలి. ఆ వర్కౌట్ చేసేటప్పుడు ఎంప్టీ స్టమక్ ఉండాలి. ఎందుకు చెప్తాను, వర్కౌట్ చేసే ముందు అట్లీస్ట్ ఫ్యాట్ లాస్ చేసేవాళ్ళు ఎంప్టీ స్టమక్తో ఉండాలి. ఎంప్టీ స్టమక్ ఎర్లీ మార్నింగ్ అనుకోండి, నిద్ర లేచిన తర్వాత డే అంతా మనం నిద్రపోయి ఉన్నాం కాబట్టి ఇన్సులిన్ 0, ఇన్సులిన్ అనేది తక్కువ, 0 ఉంటుంది. అందువల్ల ఈ టైంలో మీరు వర్కౌట్ చేశారనుకోండి, సో యూ కెన్ రిడ్యూస్. ఎలా చెప్పాలంటే ప్రాక్టికల్గా మీకు ఆల్రెడీ స్టోరేజ్ ఉంది, ఎసెన్షియల్ ఫ్యాట్స్, సబ్క్యూటేనియస్ ఫ్యాట్స్ మొత్తం సెంటర్ ఆఫ్ గ్రావిటీ, అలానే సెంటర్ ఆఫ్ ది బాడీ స్టోరేజ్ అయి ఉన్నాయి ఇక్కడ. ఈ స్టోరేజ్ అయినప్పుడు మీకేంటి, ఇప్పుడు మీరు వర్కౌట్ చేస్తున్నారు, ఇప్పుడు మీకు ఎనర్జీ కావాలి, మీరు ఏం తినలేదు, మరి మీరు ఎలా పరిగెత్తగలుగుతున్నారు? బికాజ్ బ్రెయిన్ ఇచ్చే సిగ్నల్ ఏంటంటే ఇప్పుడు ఇతను ఏమీ తినలేదు, ఎంప్టీ స్టమక్తో ఉన్నాడు కాబట్టి వెంటనే ఏదైతే స్టోరేజ్లో ఉందో ఆ స్టోరేజ్లో ఉన్న ఫ్యాట్ని యూజ్ చేసుకొని మీరు యూ కెన్ కంటిన్యూ అని చెప్తుంది బాడీ, బ్రెయిన్ ఓకే అలా అని చెప్పేసి ఇక ఎసెన్షియల్ ఫ్యాట్స్ని యూజ్ చేసుకుంటుంది బాడీ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోండి. అదే ఇప్పుడు మీరు తిన్ చేస్తున్నారనుకోండి, పర్ఫార్మెన్స్ తగ్గినా తిన్ చేసేటప్పుడు ఇప్పుడేమవుతుంది, సో ఆల్రెడీ తిన్నున్నా కాబట్టి దాని నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుద్ది, తిన్న దాని నుంచి ఎనర్జీ తీసుకొని చేస్తాం, మరి స్టోరేజ్లో ఇప్పుడు ఎట్లా చెప్పండి? సో ఇది అందుకే ఎంప్టీ స్టమక్తో ఏం చేస్తున్నారు ఎలా చేయాలో ఒక ఎడ్యుకేట్ అయి చేశారనుకోండి అందరూ ఒక అవేర్నెస్లోకి వస్తుంది. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఆఫ్టర్ ఫుడ్ వెంటనే కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోకూడదు అంటూ ఉంటారు. అవును, అంటే ఆ ఎఫెక్ట్ కూడా మనకి బాడీ మీద అంటే వెయిట్ గెయిన్ గా చూపిస్తుంది. వెయిట్ గెయిన్ వెయిట్ గెయిన్ విషయం కాకపోతే డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది, గట్ ఏదైతే గట్ ఉందో తిన్నారు కదా ఆ యాసిడ్స్ రిలీజ్ అయినప్పుడు టేక్ కొద్ది టైమే ఉండదు దానికి, లేదా డైల్యూట్ అయిపోతుంది, ఒక్కసారి వాటర్ పోసేస్తారు అది డైల్యూట్ అయిపోయింది, ఇప్పుడు మీకు అయిపోయిందా అప్పుడు మన టైం పడుతుంది మీకు. సో అప్పుడు ఏమవుతుంది, బాడీకి అందాల్సిన న్యూట్రిషన్ ఇట్స్ టేక్ టైం, అంత త్వరగా అందని డైల్యూట్ అయిపోయింది, టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు తిన్నారు మీరు, తినేటప్పుడు గొంతు పట్టుకుంది, ఒక సిప్పు అలా మెల్లగా యూస్ ఫేగర్స్ నుంచి అలా డ్రాప్ అవుతుంది, హాయిగా ఉంటుంది మీకు, అలా తాగాలి. ఒక తిన్న తర్వాత ఒక 5-10 మినిట్స్ ఆగి కొద్ది తాగండి, చెప్పాగా నిద్ర లేచినప్పుడు ఎక్కువ తాగండి, మిగతా డే అంతా మీరు కొద్ది కొద్ది తాగండి. ఓకే అండి, చాలా మంది అవేర్నెస్ కోసం మీరు చెప్తున్నా ఇది నిజంగా అంటే చాలా మందికి తెలీదు, అంటే తిన్నామా తాగేసామా ఆగిపోయింది ఒక పని డౌట్స్ అంటే మనకు పెద్ద డౌట్స్ కాదు, స్మాల్, కాకపోతే డౌట్ అడిగితే ఏమనుకుంటారు ఎలా అడగాలి అంటే ఈ విషయం కూడా తెలియదా అనుకుని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా. చాలా చిన్నది ఆ చిన్న ప్రాబ్లమే మనకి పెద్ద మైనస్ తీసుకొస్తుంది. సో చాలా చక్కగా వివరించారండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.